కూడా ఫోన్లు కూడా ట్యాప్ చేసిందట. హీరోయిన్ ఎటు పోతుంది, ఎవరిని కలుస్తుంది, దాన్ని ఎట్లా పట్టాలి, ఏం కథ అనేది కూడా ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి. అయితే ఈ నమస్తే తెలంగాణ ఎండి కేసీఆర్ వీళ్ళంతా ఏం చేశారంటే, అచ్చా ఈయన ఇక్కడ చేసిన వీళ్ళకి ఏం సంబంధాలు ఉన్నాయి, వెంటనే రాధాకిషన్ రావని చోటు రంగంలోకి దిగుతాడు. ఎవరికి ఫోన్ చేసారు, ఈ టాస్క్ ఫోర్స్ కు ఈయన డీసీపీ ఉండే కదా, ఓఎస్డీఓ డీసీపీ, ఈయన ఏం చేసేది, ఈ ఫోన్ మాట్లాడిన వాళ్ళని దొంగతనంగా అక్రమంగా అరెస్ట్ రాత్రికి రాత్రి ఎత్తుకపోయి కొట్టి బాధలు పెట్టి ఏమేమి ఉన్నాయి అవన్నీ గుంజుకునేటోళ్ళు అన్నాడు. ఇగో ఈ రకంగా ఓ దోపిడీ ముఠా తయారైపోయి ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా రోజుల నుంచే ప్రారంభించిన మొత్తం కొన్ని వందల వేల కోట్ల రూపాయల బిజినెస్ దీంతో చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ప్రభాకర్ రావు ఏమో యుఎస్ఏ వారిపోయాడు, దివికొండ దామోదర్ రావు ఏమో లండన్ లో ఉన్నాడు, ఇక రాధాకిషన్ రావు వీడాడున్నాడో తెలియదు, ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ లో ఉన్నాడు. ఒక ఇద్దరిని మన వరంగల్ నుంచి సీఎల్ని అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. ఇది ఫోన్ ట్యాపింగ్. ఇది ఎంత పెద్ద నేరం అంటే, భారత రాజ్యాంగంలో వ్యక్తికి ఉన్నటువంటి స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ ముఠా అంతా కంప్లీట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విలమ చేయాలని కట్టి ఇలా భారీ ఇలా భారేసి జీవితం సచ్చిపోతే కూడా ఇలా శవాలను అల్లబెట్టాలి, గంత పాపం చేసిరు వీళ్ళు.